सो ओके हाय फ्रेंड्स गुड मॉर्निंग अंदर की फ्रेंड्स मन वीडियो सोल तो मैटर उ सो वीडियो ने स्किप चूडा ट्रई चेंडी स्किप मेन मैटर वस्तार इंका लेट लेकिन वीडियो स्टार्ट सो वीडियो ने स्किप टिल एंड वरकू वाची अच्छे मैं टू टॉपिक्स ने फर्स्ट वी इंत टेलीग्राम अकाउंट बॉक्स पेटीएम कन्वर्टर अदी नेक्स्ट वी बिटकॉइन फ्री अर्न चुस्कने सेकंड प्रोसेस अन्ट यह रूम कैसी इकट्ठ स्क्रिप्टी लेदे टिल एंड वरकू वाची सो लेट्स स्टार्ट द वीडियो सो ओके फ्रेंड्स अकाउंट बॉक्स 5000 केवीसी कोसम 5500 टास्क कोसम वचुटाई एसीएन टोकन्स अभी वालेट उठाई कदा मेरे डेली लॉगिन अवतू इच्छा टास्क कंप्लीट मनी अच्छे अर्न चुस्कुस्तु इप्पुडु ना दग्गर 25 उन्नाई डेली लॉगिन बोनस क्लेम चुस्कुंटा दीन पैन क्लीक क्लेम अवुतुंदी इप्पुडु बैक के ना वालेट एंत चूपिस्ता 25 एसीएन टोकन्स उन्नाई कदा इक्कड प्लस सिंबल उंदी कदा दीन पैन क्लीक प्लस सिंबल मीद क्लीक सेंड और रिसीव ऑप्शन इकड़ रिसीव बटन मैद सारी सेंड मैद क्ली सेंड मैद क्ली इक सेंड टू अने दीन पैन क्ली इप्ड मेरी इकड़ इव्वास अड्रस एंटे अकाउंट बॉक्स मनी बैंक रावे मारु कनेक्ट इंका बाय बॉक्स अने रेंडु अप्लिकेशन्स कावाली मारु कनेक्ट मनम केवीसी कंप्लीट इंका बाय बॉक्स एटुवंटि केवीसी अवसरं लेदु మీరు కేవీసీ చేయలేము ఇదంతా అనవసరం అంటే మీకు టెలిగ్రామ్ లో నా యూజర్ నేమ్ తెలుసు సో నాకు కాంటాక్ట్ అయితే నేను మీకు పేటిఎం కి సెండ్ చేస్తా ఇంతకు చెప్పాను కదా ఐకాన్ బాక్స్ లో ఈ అడ్రస్ నేను మీకు ఇస్తా ఇది మీరు నాకు సెండ్ చేసుకోవచ్చు సో ఇంకా కేవీసీ చేస్తాము ప్రాసెస్ తెలుసుకుంటాము అన్న వాళ్ళు వీడియోని టిల్ ఎండ్ వరకు వాచ్ చేయండి ఓకేనా నెక్స్ట్ స్టెప్ చేద్దాం ఓకే మీకు మారు కనెక్ట్ అండ్ బై బాక్స్ ఈ రెండు అప్లికేషన్స్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ లో లేదా టెలిగ్రామ్ లో ఇస్తా అక్కడి నుంచి ఇన్స్టాల్ చేసుకోండి ఫస్ట్ మీరు మారో కనెక్ట్ ఇన్స్టాల్ చేసుకున్నాక సేమ్ టు సేమ్ ఏసీఎన్ బాక్స్ సారీ అకౌంట్ బాక్స్లో కేవీసీ ఎలా కంప్లీట్ చేస్తారో సేమ్ అదేవిధంగా ప్రాసెస్ ఉంటుంది కాకపోతే అకౌంట్ బాక్స్లో ఇచ్చిన సేమ్ డీటెయిల్స్ ఇందులో ఇవ్వకూడదు అనమాట అది గుర్తుపెట్టుకోండి వేరే డీటెయిల్స్ ఇవ్వండి నా దగ్గర ఇప్పుడు చూడండి ఇప్పుడు 2900 ఏసీఎన్ టోకెన్స్ ఉన్నాయి వీటిని ఫస్ట్ మారులోకి కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఓకే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ ప్రొఫైల్ బటన్ మీదకి వచ్చి ఇక్కడ వెరిఫికేషన్ ఆల్రెడీ నాది వెరిఫైడ్ అయిపోయింది సో మీకు అక్కడ కేవీసీ వెరిఫికేషన్ ప్రాసెస్ అని ఉంటుంది మీరు సేమ్ అకౌంట్ బాక్స్ ఎలా కేవీసీ కంప్లీట్ చేస్తారో సేమ్ అదేవిధంగా బట్ వేరే డీటెయిల్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు నార్మల్గా సైన్అప్ అయిపోతే చాలు ఓకే హోమ్ పేజీలోకి వచ్చాక మీకు కేవీసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి చూసారా 3 లైన్స్ దీనిపైన క్లిక్ చేసుకోండి 3 డాట్స్ దీనిపై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ టీడాక్స్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఓపెన్ చేయండి కేవీసీ కంప్లీట్ అయ్యాకే అవుతుంది సో కేవీసీ అయ్యాక దీన్ని ట్రై చేయండి ఇక్కడ చూసుకోండి దీనిపై ఇగో ఈ బటన్పై క్లిక్ చేసుకోండి ఇదిగో ఈ బటన్పై క్లిక్ చేసుకొని ఏసీఎన్ అండ్ మారో సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నా మీకు ఇదిగో దీనిపై సెలెక్ట్ చేసుకోండి ఏసీఎన్ ఇప్పుడు ఏసీఎన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మీకు అవైలబుల్ ఏసీఎన్ మొత్తం మీకు ఇక్కడ కనిపిస్తుంది అవైలబుల్ అమౌంట్ ఇక్కడ చూసుకోండి అవైలబుల్ మారో ఇది కానీ మీరు ఇక్కడ బై చేయకూడదు ఏసీఎన్ ఓన్లీ మారులోకి సేల్ చేసుకోవాలి సో ఇక్కడ మీరు అవైలబుల్ ఏసీఎన్ చూసుకోవాలి ఇక్కడ మీకు ఉన్న అమౌంట్ మాత్రం కనిపిస్తుంది దాన్ని సేల్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ట్రేడింగ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బై చేసేటప్పుడు తక్కువ వాల్యూకి బై చేసుకొని సేల్ చేసేటప్పుడు ఎక్కువ అమౌంట్లో సేల్ చేసుకోవాలి ఇదిగో ఇప్పుడు సేల్ అమౌంట్ మీద క్లిక్ చేసాం కదా ఇక్కడ కింద ఉండే దీన్ని క్లిక్ చేసుకోండి ఎందుకంటే ఇది హైయెస్ట్ అమౌంట్ ఉంది ఈ ట్రేడర్ దగ్గర మనం సేల్ చేసుకుందాం దీనిపైన క్లిక్ చేసుకున్నాక దీనిపైన క్లిక్ చేసుకోండి ఇక్కడ అమౌంట్ మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం ఎంటర్ చేయండి లేదంటే ఇక్కడ 100% ఇచ్చేయండి ఇక్కడ సేల్ బటన్ మీద క్లిక్ చేయండి సేల్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆర్డర్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టేశాను సో మీరు దీనిపైన క్లిక్ చేస్తే ఇలా వస్తుందండి ఇది మీకు అయితే ఇన్స్టెంట్గా అయిపోతుంది లేదా 2-3 డేస్ టైం పడుతుంది కానీ పక్కగా అవుతుంది సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇది మొత్తం మీకు ఏసీఎన్లో ఉంది కదా ఈ ఏసీఎన్లో ఉన్న మొత్తం అమౌంట్ ఇదిగోండి ఈ మారులో వస్తుంది ఈ మారులోకి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఈ మారులోకి మొత్తం అమౌంట్ వస్తుంది కదా ఓకే ఈ మారులోకి వచ్చిన అమౌంట్ మొత్తాన్ని మనం బై బాక్స్లో కన్వర్ట్ చేసుకోవాలి సో బై బాక్స్లో మనం మారుని ఓకే సో ఓకేనండి ఈ అకౌంట్లో ఉన్న మారుని బై బాక్స్ ట్రేడింగ్ అకౌంట్లోకి సెండ్ చేసుకోవాలి ఓకే ఇక్కడ మనం బై బాక్స్ ఓపెన్ చేసుకుందాం ఇదిగోండి ఇది బై బాక్స్ యాప్ అన్నమాట దీని మీద క్లిక్ చేసుకొని
ఓపెన్ చేసుకోండి. దీంట్లో కేవైసీ ఏం లేదు. సో మీరు డైరెక్ట్గా మొబైల్ నెంబర్ ఇచ్చి లేదంటే ఈమెయిల్ ఇచ్చి సైన్ అప్ అయిపోతే చాలు. సో బైబాక్స్ యాప్ ఓపెన్ చేసి ఇక్కడ స్టార్టింగ్లో మీకు అసెస్ట్ కనిపిస్తే అసెస్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, బైబాక్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పైన టోటల్ అసెస్ట్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. మీకు అసెస్ట్ కనిపిస్తే దీనిపైన క్లిక్ చేసుకున్నాక మీరు మారు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వాలెట్ టోకెన్ ఉంది కదా, చూసుకోండి. ఇక్కడ వాలెట్ మనకు అవసరం లేదు, లాస్ట్కి దీని సంగతి చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ టోకెన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. టోకెన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ చేయండి. టోకెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మారు అని ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ సెర్చ్ బాక్స్లో మారు అని సెలెక్ట్ ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నా. సో మారు అని సెర్చ్ చేయండి, వస్తుంది. మారు అని క్లిక్ చేసుకోండి. ఓకే, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే ఓకే, మారు అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకు డిపాజిట్ విత్డ్రా ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నుండి డిపాజిట్ మీద క్లిక్ చేసుకోండి. డిపాజిట్ మీద క్లిక్ చేసి ఆల్రెడీ నేను చేసున్నా. గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ అడ్రస్ కాపీ చేసుకోండి. మారు కనెక్ట్లో ఉన్న మారు మొత్తం ఈ బై బాక్స్లో ఉన్న మారులోకి సెండ్ చేసుకోవాలి. ఇక్కడ పేస్ట్ చేసి అవైలబుల్ అమౌంట్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేసి మేము ఏమంటు ట్రాన్స్ఫర్ ఫీడ్ దీని ఏమేజ్ చేంజ్ చేయకండి. ట్రాన్స్ఫర్ స్పీడ్స్లోనే ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ మారు మొత్తం బై బాక్స్ తర్వాత ఒక 2-3 మినిట్స్ బై బాక్స్ అకౌంట్లో వస్తుంది. ఓకేనండి, మీకు బై బాక్స్లో మారు అసెట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ట్రేడ్ అనే బటన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని ఓకే ట్రేడ్ మీద క్లిక్ చేసుకోండి. ట్రేడ్ మీద క్లిక్ చేసుకుని ఇప్పుడు మీరు వచ్చిన మారుని USDT లోకి ట్రేడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ టోకెన్ మెర్జ్ అని ఉంది కదా, టోకెన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం మారు సెలెక్ట్ చేసుకోండి. మారు USDT ట్రేడ్ చేద్దాం. MA మారు 1 సెకండ్. ఓకే, ఇది ఇక్కడ ఉంది మారు USDT. మీరు ఏదైనా ట్రేడ్ చేసుకోవచ్చు, మారు USDT లేదా మారు ETH. నేనైతే మారు USDT ప్రిఫర్ చేస్తా. మీకు ఇప్పుడు మారు డిపాజిట్ అయింది కాబట్టి దాన్ని మనం సేల్ చేసుకోవాలి. ఓకేనండి, మారు మీకు అకౌంట్లో బై బాక్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ సేల్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. ఎవరైతే ఎక్కువ ట్రేడ్ అమౌంట్ సెట్ చేసుకున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ తక్కువలో ఉన్నాయి, సో దీన్ని సెలెక్ట్ చేసుకోకండి. ఇక్కడ హయ్యెస్ట్ అమౌంట్ ఏది ఉంది, 2110, దీన్ని క్లిక్ చేసుకొని 100% ఇచ్చి ఇక్కడ సేల్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సేల్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత అసెస్ట్ మీద క్లిక్ చేస్తే మొత్తం మీకు మారు అనేది USDT వస్తుంది. USDT మనం డైరెక్ట్గా విత్డ్రా చేసుకోలేం. సో మనం ఆ USDT TRS లోకి కన్వర్ట్ చేసుకోవాలి. దానికి ఏముంది, మళ్ళీ ట్రేడ్లోకి వచ్చేయండి. ట్రేడ్లోకి వచ్చి అక్కడ USDT TRX పేర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ TRX పేరు మార్చుకొని USDT ఇక్కడ TRX అని సెర్చ్ చేయండి. TRX USDT పేరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు TRX బై చేయాలి. ఎక్కడైతే ఎవరు ఇప్పుడు బై చేయాలి కాబట్టి ఇక తక్కువ అమౌంట్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి బై చేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ అన్ని హెవీ అమౌంట్స్ ఉన్నాయి. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. బై చేస్తున్నాం కాబట్టి తక్కువ అమౌంట్, సో ఈ కింద ఉన్న దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తక్కువ అమౌంట్లో బై చేసి ఎక్కువ అమౌంట్కి సేల్ చేసుకోవాలి. ఓకే, మొత్తం ఇక్కడ 100% ఇచ్చేయండి. బై మీద క్లిక్ చేయండి. ఓకే, బై మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే వచ్చేవచ్చు, అది మీ లక్ అనుకోవచ్చు. లేదు లేట్ అవుతుంది అంటే, బట్ లేట్ అయినా రావడం మాత్రం గ్యారంటీగా చెప్పగలను. సో మీకు 1 or 2-3 డేస్లో USDT మొత్తం TRX లోకి వచ్చేస్తుంది. ఓకేనండి, USDT మొత్తం TRX లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మళ్ళీ వాలెట్స్ మీద క్లిక్ చేసుకొని ఈ TRX ని కాయిన్ స్విచ్లోకి పంపించుకొని కాయిన్ స్విచ్ నుండి మీకు ఎలా విత్డ్రా చేసుకోవాలో తెలుసు. సో అది ఇంకా చెప్తే ఓవర్లాగ్ అయిపోతుంది. సో మీరు చేసుకోండి, ఇక్కడ వాలెట్స్లో మీకు కనిపిస్తుంది TRX లోకి. సో ఆ TRX ని మీరు కాయిన్ స్విచ్లోకి పంపించుకోవడం కూడా మీకు తెలుసు. సో ఇక్కడితో ఆపేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా విషయం చెప్పాలంటే ల్యాగ్ అవుతుంది. సో OKX గురించి, ఓకే గైస్, ఈ విధంగా మీకు వచ్చిన ఏషియన్ టోకెన్స్ని కాయిన్ స్విచ్లోకి పంపించుకొని బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు. సో ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో OKX గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.